చాలా మంచి లాంచ్ అని చెప్పాలి ఆకాష్ పూరికి. అంటే మంచి స్టోరీ, వెయిటెడ్ ఫర్ హిస్ సన్ టు గెట్ లాంచ్ అని చాలా బాగుంది. అంటే చాలా గూజ్బంప్ అంటే కొత్త రకంగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది యూనివర్సల్ స్టోరీ, ఇది పునర్జన్మ అనేది, మిలిటరీ అనేది, ఇదంతా యూనివర్సల్ స్టోరీ అని చాలా బాగా యూజ్ చేసుకున్నారని చెప్పి. మెయిన్ ఇంకొక హైలైట్ అంటే మ్యూజిక్, సందీప్ చోట బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ మాత్రం కేక్ అనమాట, చాలా బాగుంది. చాలా అంటే అటు ఇటు అంటే హిందుస్థాన్ పాకిస్తాన్ అటు గొడవలు ఏమీ లేకుండా కూడా చాలా బాగా తీశారన్నమాట. సూపర్, రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారని చెప్పాలి. హీరోయిన్ రోల్, మెయిన్ హీరోయిన్ రోల్, మెయిన్ హీరో హీరోయిన్ అంతే. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు ఉండడం ఒక చిన్న మైనస్ అవ్వచ్చు, ఎక్సెప్ట్ మన షాయాజిషిండే, మురళీ శర్మ తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్లే. మ్యాక్స్ టు మ్యాక్స్ అందరు కొత్త వాళ్లే అనమాట. ఆకాష్, నేహా శెట్టి, షాయాజిషిండే, మురళీ శర్మ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు అనమాట. సో సూపర్, చాలా మంచి లాంచ్ అండ్ ఆల్సో బా టేకింగ్, అసలు యూనివర్సల్ టేకింగ్ అని చెప్పాలి. మంచి సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది. పూరీస్ బ్యాక్. ద మూవీ అంటే, మూవీ గురించి మాట్లాడాలంటే హోల్ అండ్ సోల్ క్రెడిట్ గోస్ టు అవర్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్ అని చెప్పొచ్చు. ఒక్కటే చెప్తా, జిందాబాద్ పూరి జగన్నాథ్, జిందాబాద్. అండ్ దేశభక్తిని ఒక్కసారిగా బుమ్జమ్ వచ్చినాయి. భలే ఆ డైలాగ్స్ చెప్తారంటే పూరిలో ఇంత అనిపించింది నాకు నిజంగా. అంటే ఐ మీన్ అంటే ఇండియా డైలాగ్ వర్షన్ చాలా బాగా, గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో డైలాగ్స్ మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ అనమాట. ఆ వార్ థీమ్స్ కానీ అదంతా చాలా బాగా చేసినాడు. అండ్ ఇది క్రెడిట్, ఒకటే కథాబలం ఉన్న సినిమాని ఎవరు ఆపలేరు. సో సమ్మర్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. పూరి గారు మార్క్ మళ్ళీ కనబడుతుంది. హోల్ అండ్ సోల్ క్రెడిట్ వస్తూ పూరి గారు అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఒకటే చెప్తాను, ఒక్కసారి మళ్ళీ ఇడియట్, అమ్మనం తమ్మలమ్మయ్య, బద్రి అట్లాంటి సినిమాల్లో గ్యాప్ చాలా వచ్చింది పూరి గారిలో. ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి పూర్తి స్థాయిలో దేశభక్తిని, ప్రేమని కలిపి ఇజుకొస్తుగా సూపర్ సమ్మర్ బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. షారుఖ్ ఖాన్ జిందాబాద్, ఆమిర్ ఖాన్ జిందాబాద్, ఆర్ పూరి సార్ జిందాబాద్, ఆర్ మేరీ మెహబూబా జిందాబాద్. థ్యాంక్ యూ. ఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జిందాబాద్. మెహబూబా, లైక్ పూరి జగన్నాథ్ గారి అబ్బాయి ఆకాష్ పూరి. యాక్చువల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇలాంటి ఒక ఆత్మలు, రెండు ప్రేమికులు పడే ఆరాటం, ప్రేమ పోరాటం, మెహబూబా మూవీ. ఒక రొమాంటిక్ బ్యాక్డ్రాప్లో, వార్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక బెస్ట్ విజువల్స్తో చాలా బాగా ఐఫీష్గా తీశారు. సూపర్ బండి మూవీ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, కంపారిటివ్లీ చూస్తే ఎక్సలెంట్గా ఉంది. అండ్ మన హీరోయిన్ స్నేహ శెట్టి కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ సూపర్, సందీప్ భయ్య మ్యూజిక్ అయితే సూపర్ ఉంది. సందీప్ గారి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అండ్ బెస్ట్ విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి మూవీ. ఎక్సలెంట్. పూరి జగన్నాథ్ బ్యాకప్ అనుకోవచ్చు, ఇది ఎప్పటి నుంచో వాళ్ళ కొడుకు కోసం దాచిపెట్టినట్టుంది. అండ్ పూరి జగన్నాథ్ గారికి ఎన్ని భాషల్లో ఐ లవ్ యూ చెప్పాలి, అన్ని భాషల్లో ఆయన తెలుసుంటుందండి. ఏ మూవీలో చూసినా కానీ లైక్ స్పానిష్లో తేమో అని, ఈ మూవీలో లైక్ ఒక డిఫరెంట్గా లవ్ని ఎక్స్ప్రెస్ చేయటం చాలా బాగా తీసారు. బెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ చాలా బాగుంది. ఆకాష్ చాలా బీయింగ్ ఎ డెబ్యూ చాలా బాగా చేస్తారు, ఎందుకంటే లైక్ వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ స్టోరీ అండ్ వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ కదా. చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్, బాగుంది. ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. మెయిన్ యాక్టింగ్ అంటే పూరి జగన్నాథ్ కోసం సినిమా చూడొచ్చండి. పూరి జగన్నాథ్ పవర్ఫుల్ స్టోరీ ఎలా ఉంటుందో, లైక్ ఈడియట్లో లైక్ హీరోయిజం ఎలా కనపడుతుంది, అదే తరహాలో ఇది ఒక కంబ్యాక్ మూవీ ఫర్ పూరి జగన్నాథ్. మళ్ళీ పూరి జగన్నాథ్ రేస్లోకి వచ్చారనుకోవచ్చు. అక్కడక్కడ కొంచెం మగధీరలాగా అనిపించింది, లైక్ పునర్జన్మ కాన్సెప్ట్ అలాగా, రెండు మళ్ళీ రెండు జన్మలు పుట్టడం అలాగా. బట్ అలాగా కాకుండా లైక్ డిఫరెంట్గా బ్యాలెన్స్ చేస్తారు, చాలా బాగుంది. చాలా బాగుంది. హైలైట్స్ వచ్చేసి పూరి జగన్నాథ్ డైరెక్షన్ హైలైట్, యాక్టింగ్ పూరి ఆకాష్ యాక్టింగ్ వచ్చేసి చంపేస్తాడు. పాటలు హైలైట్ ఉన్నాయి. స్టోరీ మెయిన్, స్టోరీ పరంగా సూపర్గా ఉంది. పునర్జన్మల కథ, అవును పునర్జన్మల కథ, అది బాగా మ్యాంగ్ మిక్స్ చేస్తుండే. ఆ జన్మకి ఈ జన్మకి పెద్ద గ్యాప్, అంటే మరి 400 ఇయర్స్, 200 ఇయర్స్ లాగకుండా కాకుండా జస్ట్ రీసెంట్గా ఆమె సెవెన్ కూడా ఆమె బాడీని కూడా చూపెడతారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాకి వచ్చిన నెగిటివ్ పాయింట్స్ అయితే ఏం లేవు సార్. ఇంకా రిచ్గా వచ్చినా అనుకున్న దానికంటే చాలా రిచ్గా చేశారు సినిమాని. మన పూరి జగన్ బోర్డర్ సీన్స్, ఎస్పెషల్లీ బోర్డర్ సీన్స్ వచ్చేసి ఆ యుద్ధ నేపథ్యంలో ఫ్లైట్స్ కానీ అవి కానీ చాలా చాలా లావిష్గా చూపించారు. చాలా బాగుంది. పూరి జగన్ ఇస్ ఆల్వే అసలు ఇస్ బ్యాక్ అనమాట. అసలు ఆయన ఎప్పుడు అయిపోయిందండి, ఆయన పని ఎప్పుడు అయిపోయిందని మనం బ్యాక్ బ్యాక్ అంటున్నాం. ఆయన ఎవరిగ్రీన్ అనమాట పూరి జగన్ గారు. ఆ డైలాగ్స్ పరంగా కానీ ఆ టేకింగ్ పరంగా కానీ ఆయన మించిన వాళ్ళు నాకు తెలుసు టాలీవుడ్లో అంత ఎనర్జీగా ఎవరు కనిపించారు ఏ ఏజ్ అని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ ఉంది. ఒక సాంగ్ వచ్చేసి ఎప్పుడు ఒక ముస్లిం సాంగ్ లాగా వినిపిస్తుంటుంది. ఆ సాంగ్ వచ్చేసి నేను విన్నప్పుడు ఏదో అనుకున్నాను, కానీ చూస్తున్నాసేపు ఇంకొంచెం ఉంటే బాగుంటుంది బ్యాక్ ఎప్పుడు వస్తుంది. మెహబూబా, పూరి జగన్నాథ్ గారు తన కొడుకు కోసమే రాయించుకొని వెయిట్ చేసి ఏ హీరోతోనే తీయకుండా అదే పనిగా నా కొడుకుతోనే తీయాలి సినిమా, సూపర్ హిట్ కొట్టాలనేసి సినిమా తీసినట్టు ఉంటుంది. చూస్తున్నంతసేపు సూపర్బన ఆయన పూరి జగన్నాథ్ న్యూ డైరెక్షన్ అండ్ న్యూ టేకింగ్ అనేలా ఉంటుంది సినిమా. ఎవరో సినిమా పూరి జగన్నాథ్ సినిమా లాగా అనిపించదు. ఐ మీన్
ఆయనకుంటే మంచి పేరు. తర్వాత ఈ సినిమాతో ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది, అంత బాగుంటుంది సినిమా. ఆయన ఫస్ట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మన ఆకాష్. ఆకాష్ని టాలీవుడ్కి ఎలా పరిచయం చేయాలో హీరోగా అలానే పరిచయం చేశాడు. సూపర్ హిట్ సినిమా. సినిమా వరకు పాటలు అయితే ఏమి చాలా బాగా, ఐ మీన్ డిఫరెంట్గా, ఐ మీన్ ఫ్రెష్ లిరిక్స్ కానీ, ఫ్రెష్ పాటలు కానీ, స్టోరీకి తగ్గట్టుగా ఎలా రావాలో అలా చూచాడు. ఒక లవ్ స్టోరీ, ఫుల్లీ ప్యాక్డ్ లవ్ స్టోరీ లాగా తీశాడన్న. మన బార్డర్, ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ అమ్మాయి ఇండియా అబ్బాయికి లవ్ స్టోరీ పుడుతుంది, సూపర్ పుడుతుంది. అది ఎలా చూపించాలో అలా చూపించాడు. ఇక్కడ టూ సీన్స్ ఉన్నాయి, జై హిందుస్థాన్ వాళ్ళకి, జై పాకిస్తాన్ వాళ్ళ పాకిస్తాన్ ఉండేటోళ్ళకి. ఆ టూ సీన్స్ మాత్రం సూపర్ గుజ్ బంప్స్ వచ్చేలా చూపించాడన్న సినిమాలో ఆ సీన్స్. ఇక్కడ ఎక్కడ మైనస్ పాయింట్లు లేవు. ఈ పురి జగన్నాథ్ డిఫరెంట్ స్టోరీ లైన్తో, డిఫరెంట్ టేకింగ్తో తీసుకెళ్లాడు, సూపర్గా తీశాడు సినిమా వరకు. ఆయన దాచిపెట్టుకుని రాపించుకొని మరీ తీశాడన్న కొడుకుతో. ఇంకేం లేదు సినిమాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.